ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవో 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25 నుండి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవో 48 గంటలలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. సజ్జ, కొర్ర, ఆముదం పంటలను జూలై 31 వరకు విత్తుకోవాలి. అయితే విత్తుకునే ముందు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయడం వలన మొలకకుళ్ళు తెగుళ్లను అరికట్టవచ్చు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరిలో పొడి పద్ధతిలో 3 గ్రాములు, తడి పద్ధతిలో 1 గ్రాము కార్బన్డిజం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నారు పీకడానికి వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బియోఫ్యూరాన్ 3G గుళికలను చల్లుకోవాలి. మొక్కజొన్న పంట లేత దశలో తేమకు చాలా సున్నితం, అధిక నీటి విలువలు తట్టుకోలేదు. కావున పొలం నుండి మురుగునీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూలై 15 నుండి జూలై ఆఖరు వరకు అనుకూలమైన సమయం. జూన్ 15 నుండి జూలై 15 వరకు దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు, జూలై 15 నుండి జూలై ఆఖరు వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాట్రానిలిప్రోల్ థయోమిథాక్సిన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చు. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్లలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసివేయాలి. నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2 గ్రాముల కార్బన్డిజం ప్లస్ మ్యాంకోజెబ్ శిలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వలన 25 రోజుల సోయా పంటలో అంతరకృషి చేయడం వీలుకాని చోట 250 మిల్లీలీటర్ల ఇమాజిత్ఫిర్ లేదా 40 గ్రాముల ఇమాజిత్ఫిర్ ప్లస్ ఇమాజెమాక్స్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి గడ్డి, వెడల్పాకు కలుపు జాతి మొక్కలను నివారించవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో పైటోత్పుర ఎండు తెగులు ఆశించటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. టమాటా, వంగ, మిరప, బంతి పంటల నారుమళ్లలో నారుకుళ్లు తెగులు గమనించినట్లయితే నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బీర, కాకర పంటల్లో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. వీటి ఉధృతిని గమనించుటకు ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. నివారణకు 2 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 1 మిల్లీలీటర్ల నొవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవామింగ్ చేయవలెను. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందటానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్టు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావటానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమై తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు మొదటి నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తరువాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యమేంటో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో రైతులందరూ కూడా కూరగాయల నారు పెంపకం వైపు వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతు రెండకాలగా నారు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులేమో మనకు ఎత్తైన మొలు చేసుకుని కూరగాయల నారు పెంచుకోవడం ఒకటి, అలాగే ప్రోటీన్ నారు పెంపకం చేసుకోవడం ఇంకో పద్ధతి. అయితే ఎక్కువ మంది రైతులు తమ్ముకున్న స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో ఎత్తుమొళ్ళ పైన నారు పెంపకం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా రైతులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ యొక్క మడి తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని అలాగే పశువుల ఎరువుని ఈ యొక్క రెండింటిని ఉపయోగించడం ద్వారా ఏంటంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండే విధంగా ఈ యొక్క మడి తయారు చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే రైతుకి ఈ యొక్క విత్తన దశలోనే అంటే నారు పోసుకున్న దశలోనే మనకు ఈ యొక్క ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైతులు ఎత్తుమలు తయారు చేసుకునేటప్పుడు ఎంత ఏరియాకి పెట్టుకుంటున్నాం, ఎంత స్థలంలో మనము నాటుకుంటున్న విషయాలను గమనించుకొని ఆ యొక్క విత్తనాన్ని కొనుక్కోవడం ముఖ్యం. ఎందుకంటే మనకు ఎకరానికి వచ్చేసి టమాటా కానీ మిర్చి కానివ్వండి, మనకు వచ్చేసి మనకు ఒక 10 గ్రాముల ప్యాకెట్లు వచ్చేసి మనకు 8 నుంచి 10 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ ఎక్కువ మంది రైతులు ఈ యొక్క విత్తన యొక్క మోతాదుని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మొలు తయారు చేసుకుని ఎక్కువ నారు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా ఖర్చు అనేది రైతుకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నారుకులు తెగలొచ్చి కూడా ఎక్కువ విత్తనం ఉదయ అవకాశం ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా పోర్టల్ నార్మించుకోవడం ద్వారా విత్తన ఖర్చు పెట్టేందుకైనా సరే మనకు ప్రతి ఒక్క విత్తనం ములకెత్త విధంగా ఈ యొక్క ప్రోటీన్ అసలు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో చేసే రైతులందరూ కూడా ఈ యొక్క ట్రైకోడర్మా వీడి కల్చర్ని మనకు వెర్మి కంపోస్ట్ వచ్చేసి మనకు ఒక క్వింటాల్కి ఒక 2 కిలోల ట్రైకోడర్మా కలుపుకొని ఒక వారం రోజుల పాటు ముందుగానే దీని యొక్క కల్చర్ని తయారు చేసుకున్న ద్వారా కలుపుకొని రోజు వాటర్ నీటిని చల్లుతూ ఆ యొక్క శిలీంధ్రాన్ని డెవలప్ చేసుకుని ఆ యొక్క మల్ల పైన చల్లుకోవడం ద్వారా ఒక 10 మళ్ళు తయారు చేసుకుని ఒక యొక్క క్వింటాల్ యొక్క వెర్మి కంపోస్ట్లు ట్రైకోడర్మా వీడిని కలుపుకొని తయారు చేసినటువంటి కల్చర్ని చల్లుకోవడం ద్వారా అంటే నారుకులు తెగులు రాకుండా మనము చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి ముందస్తుగానే. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఎత్తుమల్ల పైన చేస్తున్నారో రైతులందరూ కూడా ప్రతి ఒక్క మడి తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్క లైన్కి 10 నుంచి 12 సెంటీమీటర్ దూరం పాటించి ప్రతి ఒక్క లైన్లో కూడా ఒక్కొక్క విత్తనాన్ని దగ్గర దగ్గర కాకుండా మినిమం ఒక 3 సెంటీమీటర్ దూరంలో ఒక్కొక్క విత్తనానికి దూరం పెంచుకొని ఆ విధంగా వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తి ఒక మొలక నుంచి ఇంకో మొలకెత్తి ఎక్కువ రోగాలు సోకకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా విత్తనం అనేది వృధా అవ్వకుంటుంది, కావాల్సిన నారు కూడా మనకు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మొలకలు బాగా రావడానికి ఈ యొక్క మనకు 3 పంతొమ్మిది అనే మందు అలాగే అదేవిధంగా 3 20 అనేది మందు మిశ్రమము మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్ నీటికి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఈ యొక్క నారుమడిలో ఒక 10 నుంచి 15 రోజుల నారు పెట్టిన తర్వాత పిసికల్చర్ చేసుకోవడం ద్వారా నారు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇది గమనించుకోవాలి. ఒకవేళ నారుకులు తెగులు గమనించినట్లయితే ఎక్కువ వర్షపాతం ఒకవేళ ఎక్కువ నమోదైనప్పుడు వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు ఈ యొక్క ఎత్తుమడి నుంచి మనకు ఎత్తుమల తక్కువగా మన యొక్క నారుకులు గమనిస్తాం. ఒకవేళ గమనించినట్లయితే మాత్రము కాపర్ఎక్స్ క్లోరైడ్ అనే మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్కి 3 గ్రాములు మిశ్రమం కలుపుకొని ఈ యొక్క పిచికారి తీసుకోవడం ద్వారా అంటే ఈ యొక్క నారు మడి తడిసే విధంగా పిచికారి తీసుకోవడం ద్వారా ఈ యొక్క నారుకులు తెగులు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఒకవేళ అందుబాటులో వేపిండి ఉన్న వాళ్ళు వేసుకోవడం జరిగింది అంటే కొంచెం ఏమైనా ఎండు తెగులు ఫ్యూచర్లో అంటే మనకు భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా కూడా మన ఇప్పటి నుంచి ముక్కను బలంగా పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సాంప్రదాయ పద్ధతి కాకుండా పోర్ట్లను ఆరోపించుకోవాలనుకున్న రైతులందరూ కూడా మనకు మార్కెట్లో వచ్చేసి షేడ్ నెట్ల కింద మనము నారు పెంచే విధానం మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క షేడ్ నెట్లు వచ్చేసి మనకు 50% అలాగే 70% షేడ్ నెట్ల కింద ప్రస్తుతం నారు పెంచే విధానం మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కువ మంది మనకు ప్రైవేట్ నర్సరీస్ చూసి మనం 75% షేడ్ నెట్ కింద నారుని పెంచడం జరుగుతూ ఉంటుంది. మనకు మామూలుగా అయితే 50% షేడ్ నెట్ ఉన్నటువంటి యొక్క నర్సరీస్ను మనం మన దగ్గర గ్రో చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఒక గుండె స్థలంలో మనం ఒక ఎకరానికి సరిపడా నారును మనం పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చును. దీనికి ఒక 4 షేనెట్లు మనకు అవసరమవుతాయి. అండ్ ఒక్కొక్క షేనెట్ వచ్చేసి మనకు 150 చదరపు మీటర్లు ఉంటుందండి. దీనికి మనం రాతి స్తంభాలు కానీ సిమెంట్ పోల్స్ కానీ అంటే సిమెంట్ పోల్స్ కానీ లేదంటే ఐరన్ పోల్స్ కానీ స్ట్రక్చర్ తయారు చేసుకొని మనం ఒక గుంటన్నర గుంటలో మనకు అనుకునే విధంగా ఒక 6-7 ఫీట్ల హైట్లో మన యొక్క షేనెట్ ఏర్పరచుకున్నట్లయితే మనము తక్కువ అంటే మనకు ఏంటంటే బయట పెంచుకోవడం ద్వారా ఏంటంటే మనకు మార్కెట్లో ఈ యొక్క ప్రతి ఒక్క మొక్కకి వెల కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే స్ట్రక్చర్ మన యొక్క మన పొలంలో మన రైతు వేసుకున్నట్టు ద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి మన యొక్క స్ట్రక్చర్ అనేది మనతో ఉండిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ఈ యొక్క లాభంలో మనకు కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ చేయాలనుకుంటే ఇప్పుడు మనం జూలై కంటే ముందు కానీ ఈ యొక్క వారం కానీ ఈ 10 రోజుల్లో కానీ మనం ప్లాన్ చేసుకుంటే జూన్ నెలలో ప్లాన్ చేసుకున్నా కానీ మనం నారు పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్లో వచ్చేసి మనము ఎక్కువగా కోకో పీట్ మిశ్రమాన్ని వాడుతూ ఉంటాము. కోకో పీట్ అనేది కూడా డికంపోజ్ అయిన కోకో పీట్ని ఉపయోగించడం ద్వారా ఏంటంటే నారు అనేది మనకు తొందరగా మొలకెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కోకో పీట్ మనము ఒక్కొక్క ట్రీకి వచ్చేసి 1.5 కిలోల కోకో పీట్ మనకు అవసరమవుతూ ఉంటుంది. ఒక 160 ట్రీలు మనకి ఎకరానికి అనుకున్నా కానీ 160 కిలోల మనకు కోకో పీట్ అదేవిధంగా ఈ యొక్క కుక్కపీడ మనకు ఒక ట్రే వచ్చేసి మనకు 9 గుంతలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడ నారు అనేది మనకు ఒక 16 నుంచి 18 వేల నారు మనము ఈ యొక్క 160 ట్రీల నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక మిర్చి రైతులు అంటే 18 వేల నారు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మన టమాటా సంబంధించిన అయితే 13 వేల మొక్కలు పెంచుకునే విధంగా అంటే 130 ట్రీల వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనం వేసుకునే పంటను బట్టి ఈ యొక్క ట్రీల సంఖ్య నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారును పెంచుకునేటప్పుడు ఎత్తైన మడి చేసుకోవడము లేదంటే మామూలుగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ యొక్క షేనెట్ కింద చేసుకున్న తర్వాత వీటిపైన అదృశ్చిందాకారంలో మన హెచ్డిపి పైపులు మనము వంచుకొని వాటిపైన కవర్ కప్పడం ద్వారా అనుకోని వర్షాల వల్ల మనకు డైరెక్ట్గా ట్రైల మీద వర్షం పడకుండా ఉండడానికి ఈ పైన కవర్ కప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కీటకాల నుంచి బిడద నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువ వర్షం పడ్డా కానీ మనకు ఈ యొక్క డైరెక్ట్ ట్రైల మీద పడకుండా కవర్ మీద పడి పక్క పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నారు అనేది ఆ యొక్క ట్రైన్ నుంచి బయటకు పోకుండా ఉండడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అదృశ్యంధాకరణ పైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్ని కప్పడం ద్వారా మనకు నారు అనేది మంచిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నారుని మనము మంచిగా ఇంకా పెరగడానికి మనము ఈ యొక్క 3 పంతుల మిశ్రమం కానీ 3 ఎరువుల మిశ్రమం కానీ మనము ఉపయోగించడం ద్వారా కొంచెం నారుని ఎక్కువ తొందరగా పెంచుకునే విధానం చేసుకోవచ్చును. దీనికి గాను లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. బయట సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ఆ నారుకి నాకు తేడా ఏంటంటే మనకు ఈ షేనెట్ కింద చేసినప్పుడు తొందరగా గ్రోత్ ఎక్కువ లైట్ కోసం ఎక్కువ గ్రోత్ మనం గమనించవచ్చు. ఈ యొక్క షేనెట్ల ద్వారా మనకేంటంటే మనకు షేనెట్ కింద ట్రేల ద్వారా పెంచుకోవడం ద్వారా మనం బయట పెంచే సాంప్రదాయ పద్ధతిలో పెంచే నారు కంటే ఈ యొక్క నారు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. రవాణా ఈజీగా ఉంటుంది. మనకు ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఎక్కువ చెడుపిల్ల కారణపడకుండా ఈ యొక్క నారు పెంచుకునే అవకాశం ఉంటుంది. మనము బయట ఒక నారు పెంచుకోవాలనుకున్న రైతులందరూ కూడా ట్రేలర్లో మార్కెట్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ట్రేల్ వచ్చేసి మనకు 0.4 mm మందం ఉంటుంది, 0.6 mm మందం ఉంటుంది, 0.8 mm మందం ఉంటుంది. ఎక్కువ సార్లు మనం నారు పెంచుకోవాలి అనుకున్న రైతులందరూ కూడా 0.8 mm మందం గల ట్రేలను కొనుక్కోవడం బెస్ట్. అదేవిధంగా మనకు ఈ యొక్క ట్రేల్ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఒకవేళ మన ట్రేల కింద మనకు కలుపు గిల మొలుస్తుంది అనుకున్నప్పుడు వీడ్ మ్యాట్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి. 3 ఫీట్ విడ్త్తోని మన 400 మీటర్స్ లెంత్తోని మన మంచి షీట్ ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటుందో అదేవిధంగా 200 మైక్రాన్స్ కవర్ కూడా పాలిథిన్ షీట్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ పైన కవర్ కప్పుకోవడానికి అంటే ట్రేల పైన నీరు పడకుండా కవర్ కప్పుకోవడానికి అదేవిధంగా మ్యాట్ లాగా కూడా మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది.
సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వల్ల ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఈ ఏడాది ఋతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరి సాగును చేపట్టారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల వరి నాట్లు పడుతూ ఉండగా మరికొన్ని చోట్ల వరి నారుమడులు పోసుకుంటున్నారు. అయితే సన్నరకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మాలతి. తెలంగాణలో చెరువుల కింద బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలను ఈసారి ప్రభుత్వం సన్నగింజ రకాలు 60%, దొడ్డుగింజ రకాలను 40% విస్తీర్ణంలో పండించాలని సూచించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలను నాట్లేయడం జరిగింది. మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్నగింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండడంతో తొలి దశలోనే వాటిని అరికట్టినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మాలతి. గత రబీ కాలంలో చూసుకున్నట్లయితే వరి విస్తీర్ణం అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి నియంత్రిత వ్యవసాయ విధానం ప్రారంభించడంతో ఏంటంటే చాలామంది రైతులు వరి విస్తీర్ణము సన్న రకాలు అలాగే దొడ్డు రకాలు 60:40 నిష్పత్తిలో సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే చాలామంది సాగు చేస్తున్నటువంటి సన్న రకాలు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి సన్న రకాలలో ఏంటంటే దొడ్డు రకాలతో పోలిస్తే వివిధ రకాలైనటువంటి పురుగులు అలాగే తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి సన్న రకాలు సాగు చేస్తున్నటువంటి రైతులు ముందు నుంచే సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వీటిలో ఆశించేటువంటి తెగుళ్ళని అలాగే పురుగుల ఉధృతిని తక్కువగా ఉండేటట్లు చూసి వాటి వలన కలిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పురుగుల విషయానికి వస్తే వరిలో ఉల్లికోడు ప్రధానంగా వరంగల్ జగిత్యాల ప్రాంతంలో అలాగే కాండం తొలుచు పురుగు అలాగే సుడిదోమ ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు తర్వాత పాము పొడ తెగులు ఇవి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఉల్లికోడు పంట తొలిదశలో అలాగే నారుమడిలో లేదా పంట తొలిదశలో ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఒకవేళ వరంగల్ నుండి కానీ అలాగే కరీంనగర్ జగిత్యాల పరిశోధన స్థానం నుండి కానీ అభివృద్ధి పరిచినటువంటి సన్న రకాలను ఎంచుకున్నట్లయితే అవి స్వతహాగానే కొంతవరకు ఉల్లికోడిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిల్ని సాగు చేసుకోవచ్చు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి సన్న రకాలను కనుక సాగు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఉల్లికోడికి పంట తొలిదశలో అలా నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉదాహరణకి నారుమడిలో అంటే నాటు వేస్తామనగా వారం పది రోజుల ముందు ఎకరానికి సరిపడా నారుమడికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 800 గ్రాముల చప్పున కలుపుకొని మనము వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో పంట తొలిదశలో ఉల్లికోడు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే నాటు వేసిన తర్వాత పంట తొలిదశలో 20 రోజులకి కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి తొలిదశలో గొట్టను తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు నారుమడిలో కానీ అలాగే ప్రధాన పొలంలో తొలిదశలో వేసుకున్నట్లయితే కాండం తొలచు పురుగు ఉధృతి అంటే మువ్వు ఎండిపోవడం అనేది కూడా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి విపరీతంగా అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే సుడిదోమ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు సుడిదోమ ఆగస్టు
లాస్ట్లో మొదలు అయ్యి సెప్టెంబర్ అక్టోబర్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో కనుక ముసురు వాతావరణము అలాగే ఉక్కపోత వాతావరణం ఉండి ఉన్నట్లయితే కనుక సుడిదం ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనకి తొలి దశలో చేసినటువంటి యాజమాన్య పద్ధతులు ఉధృతి పెరగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పంట తొలి దశ నుండే నీటిని ఆరుతడి పంట అంటే అడపాదడప ఆరబెట్టడం, పొలాన్ని అడపాదడప ఆరబెట్టడము, నాటు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల గాలిబాటలు తీసినట్లయితే, అలాగే వేసేటువంటి నత్రజని ఎరువును దఫ దఫాలుగా వేయడము, సిఫారసు చేసిన మేరకే ప్రతి దఫాలోనూ వేయడము, దాన్ని మించి వేయకుండా ఉండడము, ఇలాగా సరైనటువంటి పోషక యాజమాన్యము. ఇదే కాకుండా ఏంటంటే పంట తొలి దశలో ఇందాక చెప్పినట్టు ప్రధాన పొలంలో పైపాటుగా మందు పిచికారీ బదులు గుళికల రూపంతో సస్యరక్షణ చేపడితే కూడా మనకి తర్వాతి దశలో మనకి సుడిదోమ తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గత రబీలో కాటిక తెగులు అధికంగా ఆశించింది. ఈ ఖరీఫ్లో వాటి నుండి ముందస్తు చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నటువంటి తెగుళ్ళు కాటిక తెగులు. కాటిక తెగులు రాకుండా ఉండాలి అని అంటే గత రబీలో మనకి కాటిక తెగులు, గత ఖరీఫ్లో కాటిక తెగులు రావడం గమనించాము. సో రైతులు విత్తనాన్ని విత్తే ముందే ఈ కాటిక తెగులు నివారణకి సాధ్యమైనంత వరకు కాటిక తెగులు ఆశించినటువంటి పైరు నుంచి విత్తనం సేకరించుకోవాలి. లేదా ఒకవేళ బయట నుంచి కానీ అలాగే ఇతరత్ర సోర్స్ నుంచి కానీ విత్తనం సమకూర్చుకుంటే కనుక కంపల్సరీ విత్తన శుద్ధి అనేది చేపట్టుకోవాలి. పొడి విత్తన శుద్ధి అయితే కిలో విత్తనానికి 1 గ్రామ్ చొప్పున కార్బండిజంతో కలుపుకొని తర్వాత విత్తుకోవాలి. అలాగే మండి కట్టే పద్ధతి అయితే 3 గ్రాములు చొప్పున మనము నీళ్ళల్లో కలిపి 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని నానబెట్టి దాంట్లో వడ్లని నానబెట్టుకుని తర్వాత మండి కట్టుకుని మనం విత్తనం విత్తుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా సంక్రమించేటువంటి తెగుల్ని నివారించుకోవచ్చు. ఇదే కాకుండా అగ్గి తెగులు అలాగే పాము పొడ తెగులు ఇవి తక్కువగా ఉండడానికి సాధ్యమైనంత వరకు నత్రజని ఎరువుని సిఫారసు మేరకే దఫదఫాలుగా వేసుకోవడము, అధిక మోతాదులో ఎట్టి పరిస్థితుల్లోని వాడకుండా ఉండడము. ఈ తెగుళ్ళు ఆశించడం మొదట గట్లమ్మట ఉన్నటువంటి కలుపు మొక్కల మీద వస్తాయి కాబట్టి గట్లని సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు తెగుళ్ళని గమనిస్తూ ఆశించిన వెంటనే తగినటువంటి సిఫారసు చేసినటువంటి తెగులు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే వీటి వలన కలిగేటువంటి నష్టం తగ్గించుకోవచ్చు. రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సన్న రకాలు సాగు చేసుకునే రైతులు కంపల్సరీ ఈ పురుగుల్ని అలాగే వరి పంటను ఆశించేటువంటి పురుగుల్ని తెగుల్ని ఎప్పటికప్పుడు పొలాన్ని చూసుకుంటూ నిఘా ఉంచుతూ ఏ పురుగు ఆశించినా ఏ తెగులు ఆశించినా సరైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ సన్న రకాల్లో కూడా దొడ్డు రకాలతో పోల్చినట్లుగానే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.